రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో మోడర్న్ స్కూల్ ప్రిన్సిపల్ నారాయణ బదిలీ అయి నూతన ప్రిన్సిపల్గా విశ్వనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీస్ అరుణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి నారాయణ ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. నేను విశ్వనాథ్. ఈరోజే ప్రిన్సిపల్గా పూర్తి అదన బాధ్యతలు తీసుకున్నాను. ప్రభుత్వం పేద విద్యార్థులకు, మారుమూల గ్రామంలో చదువుతున్న విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం అందించాలి అనే సంకల్పంతో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గత ఈ వీర్నపల్లి గ్రామంలో గత 8 సంవత్సరాల 2 నెలలుగా మేమందరం మా ఉపాధ్యాయులందరం మంచి విద్యను అందిస్తున్నాం అనుకుంటున్నాము. ఇంకా మంచి విద్యను అందించేందుకు మేమందరం కలిసికట్టుగా పనిచేసి పిల్లల భవిష్యత్తుకై ఖచ్చితంగా మంచి ప్లాన్తో వాళ్ళ భవిష్యత్తుకై ఆరాటపడతామని హామీ ఇస్తున్నాము. ఈరోజు వీర్నపల్లి మోడల్ స్కూల్లో మన నూతన ప్రిన్సిపాల్గా బాధ్యతలు తీసుకున్నటువంటి విశ్వనాథ్ సార్ గారికి నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 8 సంవత్సరాల పాటు ఈ పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి మోత్కుల నారాయణ సార్, ప్రిన్సిపల్ గారికి కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి వీర్నపల్లి మోడల్ స్కూల్ గత 8 సంవత్సరాలుగా ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల ఉన్నతమైనటువంటి చదువు కోసం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం చాలా కష్టపడడం జరిగింది. చాలా ఉన్నతమైనటువంటి మార్పులు సాధించి మా వీర్నపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చాలా కష్టపడుతున్నారు. పోయినసారి కరోనా టైంలో కూడా మన పిల్లలకి ఆన్లైన్ క్లాసుల విషయంలో కావచ్చు, ఇంటింటికి తిరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ కూడా చాలా కష్టపడ్డారు. భవిష్యత్తులో కూడా ఈ మన వీర్నపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం ఇలాగే కష్టపడుతూ వీర్నపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి విద్యార్థులకు ఒక మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి మన విశ్వనాథ్ సార్ గారు, ఇలాగే వాళ్ళ స్టాఫ్, వాళ్ళ బృందం ఇలాగే కష్టపడుతూ విద్యార్థులకు మా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. Thank you.